మన ఛానల్లో ఈరోజు వెలగకాయతో పచ్చడి చేసి చూపించబోతున్నాను. వెలగపండు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. వెలగకాయతో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. పచ్చడికి ఇలా పచ్చిగా ఉన్న వెలగకాయ తీసుకోవాలి. కాయని పగలకొట్టి లోపల ఉన్న దానిని ఇలా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు, ఆవాలు అర స్పూన్, జీలకర్ర అర స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు 5 తుంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని 1/2 స్పూన్ పసుపు, సాల్ట్ మీ టేస్ట్ని బట్టి వేసుకొని కట్ చేసుకున్న వెలగకాయని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చెనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు 2 తుంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపుకొని తాలింపు కొంచెం చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే వెలగకాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి పుల్ల పుల్లగా వగరుగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా వెలగకాయ పచ్చడి ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. వెలగకాయ పచ్చడి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం.